అనగనగా ఓ ఊరు, రాత్రి అయితే కనిపించే ఓ తెల్లటి ఆకారం, చీకటి పడితే వెన్నులో వణుకు పుడుతోంది. ఇదంతా సినిమా కథ కాదు, ఇది యథార్థం అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇంతకీ వారిలో భయానికి కారణమేమిటి? వీరిని వణికిస్తున్నదెవరు? ఇదే విషయాన్ని ఆ ప్రాంతవాసుల్ని కదిలిస్తే చంద్రముఖి సినిమాను మించిన హర్రర్ స్టోరీ చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుర్రాజులగూడెంలో జనం దెయ్యం భయంతో హడలిపోతున్నారు. గ్రామ శివారులోని బండరాయి కింద ఉన్న సొరంగంలో దెయ్యం ఉందని, సొరంగాన్ని పూడ్ చేయడంతో పగబట్టి చంపుడు పందెం మొదలెట్టిందని బెంబేలెత్తుతున్నారు. ఇటీవల గ్రామంలో ఒకరిద్దరు చనిపోవడంతో మరింత భయపడుతున్నారు. కుర్రాజులగూడెం వాసులు గ్రామాన్ని వదిలిపోతున్నారు. ఊరికి దూరంగా తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పరచుకున్నారు. దెయ్యం ఎఫెక్ట్ ఊళ్ళో బడిపైన కూడా పడిందని, పిల్లలంతా కష్టమైనా సరే మరో ఊరి బడికి నడిచి వెళుతున్నారని చెప్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే, మరోపక్క మూఢనమ్మకాలతో అమాయక గిరిజన గ్రామాలు బాధపడుతూనే ఉన్నాయి. మారుమూల గ్రామమైన కుర్రాజులగూడెం గ్రామంలో దెయ్యం సంచరిస్తుందనే భయంతో గ్రామస్తులు ఇళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. ఊరి పొలిమేరలో బండరాయి కింద ఉన్న సొరంగం 2.5 ఏళ్ల క్రితం మట్టితో పూడుకుపోయింది. అప్పటి నుంచి గ్రామంలో ఎవరో ఒకరు చనిపోవడం మొదలైంది. మొదట్లో ఒకరిద్దరు చనిపోయినప్పుడు సహజంగానే మరణించారని భావించారంతా. కానీ రాను రాను చావులు ఎక్కువవుతూ ఉండడంతో దానికి కారణం ఆ సొరంగం మూసుకుపోవడమే అని, దెయ్యానికి కోపం వచ్చిందని గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు.